వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో నాతో పాటు మీరు ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే చూసారు కదా ప్యాకెట్ హార్స్ గ్రామ్ ఉలవలు మరి ఈ ఉలవలతో ఉలవచారు ఎలా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను యాక్చువల్గా ఇండియా నుంచి ప్యాకెట్స్ తెచ్చుకొని అక్కడి నుంచి వస్తేనే ఉలవచారు వెయిట్ చేస్తూ ఉంటాం కదా బట్ చాలా సింపుల్గా ఈజీగా మనమే ఇక్కడ మేక్ చేసుకోవచ్చు ముందు నేను 1 కప్ ఉలవలు తీసుకున్నాను అయితే మీరు ఇలా చెక్ చేసుకోవాలండి దీనిలో చాలా స్టోన్స్ అయితే వచ్చాయి నాకు సో చాలా నేను తీసాను అన్నమాట ఇలా సో చెక్ చేసుకోకపోతే మనం సరిగ్గా తినేటప్పుడు అవన్నీ కూడా మనకి స్టోన్స్ వస్తాయి సో ఈ 1 కప్ ఉలవల్ని హార్స్ గ్రామ్ ని బౌల్ లో తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు 3 టైమ్స్ వాష్ చేసుకుందాం 3 టైమ్స్ వాష్ చేసి దీనిలో వాటర్ ఫిల్ చేసుకుని తీసుకొచ్చేసానండి ఇది హోల్ నైట్ అంతా కూడా సోక్ అవ్వాలి ఈ వాటర్ ని సోక్ అయిన తర్వాత త్రో చేయకూడదు ఇదే వాటర్ ని మనం యూజ్ చేస్తాం అందుకనే ముందుగానే 3 to 4 టైమ్స్ ఈ హార్స్ గ్రామ్ ఉలవల్ని వాష్ చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు నేను నైట్ సోక్ చేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ ప్రిపరేషన్ చూద్దాం సో నైట్ అంతా సోక్ చేసుకున్నాము చూసారా కలర్ వాటర్ రెడ్ కలర్ లోకి వచ్చింది కదా సో ఇప్పుడు వీటిల్ని ఈ వాటర్ ని అయితే త్రో చేయకూడదు ఈ వాటర్ తో పాటు మనం కుక్కర్ లో వేసేసుకుని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను వీటికి సో మనం వీటిల్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఉలవలు కొంచెం లేట్ అవుతుంది బాయిల్ అవటానికి సో వీటిల్ని అన్ని విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తేనే మనకి ఉలవల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం సో స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేద్దాం సో 10 to 12 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం సో మనం ఆఫ్ చేసేసుకున్నాక 5 మినిట్స్ ఇలా వదిలేసాం సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం సో చూసారా డార్క్ గా చాలా విజిల్స్ వచ్చాయి కదా 12 విజిల్స్ వరకు సో ఇప్పుడు మనకి ఇలా వాటర్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు నేను వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేస్తున్నాను భలే మంచి స్మెల్ వస్తుందండి ఉలవచారు స్మెల్ అయితే ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక 5 స్పూన్స్ అంటే పెద్ద గరిటె నిండా ఇలా తీసుకున్నాను ఇంకొంచెం ఉలవలు ఇట్లా వేసుకుని దీన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని ఈ వాటర్ లో ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా కొంచెం థిక్ గా వస్తుంది తొందరగా సో చాలా బాగుంటుంది టేస్ట్ సో దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం సో ఇంకొంచెం అవ్వాలి కొంచెం ఈ వాటర్ ని యాడ్ చేసుకుందాం సో చూసారు కదా పేస్ట్ అలా అయిపోయింది సో ఈ పేస్ట్ ని మనం ఈ వాటర్ లో యాడ్ చేసేసుకుందాం సో దీంట్లో పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాం కదా ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలుపుకుందాం దీనిలోకి మనం సాల్ట్ తగినంత అంటే మనకి ఎంత వాటర్ వస్తుందో దాన్ని బట్టి చూసి తగినంత వేసుకోవటమే దీనికి ఏమీ లెక్క లేదు సో సాల్ట్ కొంచెం సరిపడినంత అలాగే చిల్లీ పౌడర్ కారం అండ్ అలాగే చింతపండు పులుపు సరిపడినంత 1/2 ఆనియన్ తీసుకున్నాను అండ్ అలాగే కర్రీ లీవ్స్ చిటికెడు పసుపు టర్మరిక్ పౌడర్ సో ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం ఇవన్నీ నేను ఈ వాటర్ కి తగినంత వేస్తున్నాను సో మరిగిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు
టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ చింతపండు ఆనియన్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసి ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇలా హైలో కాకుండా సిమ్ లో పెట్టుకొని 15 టు 20 మినిట్స్ అంటే కొంచెం చిక్కగా వస్తుంది కదా ఆలోచారు మంచి టేస్ట్ వస్తుంది చిక్కగా వచ్చి ఆనియన్స్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్ లోకి వస్తుంది సో ఒక 15 టు 20 మినిట్స్ ఇట్లా వదిలేస్తే అదే బాయిల్ అవుతూ ఉంటుంది సో తర్వాత చూద్దాం తాలింపు వేసుకోవటం చూద్దామా ఎలా అవుతుందో చూడండి బాయిల్ అవుతూ ఉంది వాటర్ చాలా వరకు అవుతోంది నాకైతే హౌస్ అంతా ఇలా గుమగుమ బలే ఒలోచారు స్మెల్ అండి ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అసలు చాలా బాగుంది సో అలాగే ఈ ఉలవల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మరి బాడీలో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుందంట అలాగే ఎక్కువ వెయిట్ ఉన్న వారికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందట అండ్ అలాగే ఈ ఉలవ చారు ఉలవలు కాని ఇట్లా కషాయంలా చేసుకుని కూడా తీసుకుంటారంట అట్లాగే మీకు తెలుసా ఈ ఉలవల్ని పౌడర్ చేసి నలుగు పిండిలా కూడా వాడతారట దానివల్ల అలా వాడినా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయట సో అలాగే ఆయుర్వేదంలో ఉలవల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు అలాగే చాలా మెడిసిన్స్ లో కూడా ఈ ఉలవల్ని వాడుతూ ఉంటారట ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో సో దీంట్లో ఇంకా ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉన్నాయటండి అయితే 100 గ్రాముల 100 గ్రామ్స్ ఈ ఉలవల్లో హార్స్ గ్రామ్ లో 320 క్యాలరీస్ తో పాటు 280 మిల్లీగ్రామ్స్ కాల్షియం 22 గ్రామ్స్ ప్రోటీన్స్ 57 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఇవే కాకుండా 310 గ్రామ్స్ ఫాస్ఫరస్ తో పాటు ఫైబర్ కూడా ఉంటుందట మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉలవచారు అంటే నాకు తెలిసి మేము ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఉలవచారు ప్యాకెట్ తీసుకుని వచ్చి ఫ్రిజ్ లో పెట్టుకుని ఏదో కొన్ని రోజులు అలా చిన్న ప్యాకెట్స్ వాడుకుంటూ ఉండేవాళ్ళం బట్ నాకు ఐడియా వచ్చింది అనమాట ఇక్కడ షాప్ లో ఉలవలు చూడగానే ఎందుకు మనమే చేసి ట్రై చేయొచ్చు కదా అనేసి నేను ఒక 3-4 టైమ్స్ చేసి చూశాను చాలా బాగా వచ్చింది సో అందుకోసం మీరు కూడా ట్రై చేస్తారని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట సో చూసారా కరెక్ట్ గా నేను పెట్టి 15 మినిట్స్ అవుతుంది సో ఇట్లా చిక్కగా థిక్ గా వచ్చేసింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ అలాగే ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం రెగ్యులర్ గా మనం అన్నిటికి ఎలా వేస్తాం ఘీ తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం హింగ్ కర్రీ లీవ్స్ అండ్ అలాగే ఆవాలు జీలకర్ర సో తాలింపు వేసేసుకుందాం వేడవుతుంది కదా దీనిలో ఆవాలు జీలకర్ర అలాగే అది కొంచెం అయినాక చిటపటమన్నాక మనం కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం సో మనకి ఆవాలు జీలకర్ర చిటపట అంటున్నాయి కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం అలాగే కొంచెం చిటికెడు హింగ్ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ ఉలవ చారులో యాడ్ చేసుకుందాం సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం సో ఎమ్మి ఎమ్మి ఉలవ చారు అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇంత చిక్కగా చక్కగా మనం ఎక్కడో నుంచి ఇంకా వస్తాయి అనేసి వెయిట్ చేయకుండా మనమే ఫ్రెష్ గా చేసేసుకోవచ్చు సో ఎమ్మి ఎమ్మి ఉలవచారు ఆంధ్ర ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ అలాగే చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా సో మరి ఎందుకు మన ఫుడ్ లో ఇది కూడా యాడ్ చేసుకోకూడదు సో తరచుగా ఇలా ఈజీగా చేసుకుంటూ ఉలవచారుని ఎంజాయ్ చేసేద్దాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికాలో నాతో పాటు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది అమెరికాలో నాతో పాటు మీరు బై బై